ఆత్మకూరు నియోజకవర్గంలో అసలు అభివృద్ది జరగలేదని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ప్రతిపక్షాలు మాట్లాడడం మంచి పద్ధతి కాదని మండల సచివాలయ కన్వీనర్ వల్లభనేని రాజేంద్ర, ఎంపీపీ కేత వేణుగోపాల్ రెడ్డిలు అన్నారు. అభివృద్ది గురించి మాట్లాడే అర్హత వారికి లేదని విమర్శించారు. కరోనా కష్టకాలంలో కూడా ఆంధ్ర రాష్ట ప్రజలకి సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి అవగాహన కలిగి ఉన్నారన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం వారు మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఇన్కమ్ సర్టిఫికెట్లు కానీ, క్యాస్ట్ సర్టిఫికెట్లు కానీ ఆత్మకూరు చుట్టూ తిరిగే పని లేకుండా ప్రతి గ్రామంలో సచివాలయంలో ఇంటింటికి అందించే కార్యక్రమం అది డెవలప్మెంట్ కాదా? ప్రజలకి అది అభివృద్ధి కాదా? ఈ ఎంసీఎఫ్టికి ఇచ్చిన 2 రోడ్లే డెవలప్మెంట్ అని మాట్లాడతారు. ఈ గవర్నమెంట్ చేసేది అంత అభివృద్ధి కాదా? వాళ్ళు ఏం చేస్తారని ఎవరికన్నా ప్రజలకి పోయి తెలుసుకుపోయి అధికారులు కాడ పనులు చేయించారా? వాళ్ళు ఏమన్నా ఏం చేస్తున్నారని ఎన్ని అభివృద్ధి కాదని మాట్లాడుతున్నారు? ఎన్ని తెలుసుకొని మాట్లాడాలి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఏం పథకాలు ఇచ్చాడు? రైతులకు రుణమాఫీ అని చెప్పాడు. 3 కిస్తులు ఇచ్చాడు, 2 కిస్తులు ఎకర కొట్టాడు మధ్యలోనే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన నవరత్న పథకాలు, ప్రతి ఒక్క పథకం ప్రతి చెప్పిన టైంకి అన్ని వాళ్ళ ఎవరి అకౌంట్లో వాళ్ళకి వేస్తుండ్రు. అది అభివృద్ధి కాదా? ప్రజల్ని అభివృద్ధి పరచడం కాదా? ఎన్ని తెలుసుకొని మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఇది కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి వ్యవస్థలో మన మేకపాటి విక్రమరెడ్డి గారు ఐఐటి విద్యార్థి, అటువంటి విద్యావంతుడు ఎక్కడా మనకి చూడలేదు. చాలా పర్ఫెక్ట్ గా పకడ్బందీగా ఏం కావాలి అనేది రాసుకొని వెంట వెంటనే దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రాబోయేటటువంటి కాలంలో తక్కువ టైం ఉంది కాబట్టి ఈ ఇంకొకసారి గానీ మన మేకపాటి విక్రమరెడ్డి గారికి గానీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా మన ఆత్మకూరుని ఏ విధంగా తీసుకొని పోతాడు అనే దానికి, అభివృద్దిలో ముందుకు తీసుకొని పోతాడని ఖచ్చితంగా ఘంటాపథంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఆత్మకూరు ప్రజలందరూ కూడా గమనించాలి. ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గాని, మేకపాటి విక్రమరెడ్డి గారిని గాని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా ఏదైనా విమర్శించేటప్పుడు ఒకసారి ఆలోచన చేసి విమర్శిస్తే ప్రతిదాన్ని కూడా దానికి ఒక అర్థం ఉంటుంది. ఊరికనే వేగ్గా మాట్లాడామనేది కాకుండా ప్రజల్లో ఏ విధంగా స్పందన ఉంది, ఈరోజు అభివృద్ది ఏ విధంగా జరుగుతుంది అనేది చూస్తున్నారు. కాబట్టి మీరు ఏదైనా ప్రజలకు వివరించేటప్పుడు విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్, 9 AM to 4:45 PM, కంప్లీట్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్, పర్సనల్ కౌన్సిలింగ్ ఫర్ స్టూడెంట్స్, ఫుల్ ఫ్లెడ్జ్ ల్యాబ్, లైబ్రరీ అండ్ స్పేషియస్ క్లాస్ రూమ్స్, ఓన్ ప్లే గ్రౌండ్ ఏరియా, కంప్యూటర్ అవేర్నెస్ ఫర్ ఆల్. అడ్రస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.